हाई नैन सतीश बिग बॉस सीजन 6 लो आटे मोदलईपैंती रच्च शुरू चेप्पोच्चु एंदुकंटे ईगोलु हाट अवुतुन्नायि डिसिजन्स चाला स्ट्रांग फोर्स चेप्पडमैते तम ओपिनियन षेर चेसुकोवडम विषयंलो एवरु कांप्रमैज कावट्ल अयिते फस्ट वीक नामिनेशन कि संबंधिंचि नेरुगा नामिनेट चेसेदानिकि कूडा बिग बॉस ओक टास्क कूडा मोदलुपेट्टेसाडु अदेमंटे लाइव अपडेट्स कूडा चेबुतुन्ना फस्ट वीक नामिनेशन कूडा प्रासेस एट्ला जरिगिंदनि कूडा चूसुकुंटे क्लाश ట్రాష్ మాషు అనే మూడు గ్రూపులు అయితే విభజించాడు. అవి ఎట్లా ఉన్నదంటే క్లాస్ ఏం చేయాలి, వీళ్ళకి హౌస్లో సర్వాధికారాలు ఉంటాయి, కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు, నామినేషన్లో ఉండరు, పైగా ఆ బాల్కనీ లాంజ్ ఉంది కదా విఐపీ లాంజ్ సహా అన్నీ వాడుకుంటారు, వీళ్ళు మిగతా వాళ్ళతో సేవలు కూడా చేయించుకోరు. అయితే ఈ క్లాస్ గ్రూపులో ఎంతమంది ఉంటారంటే ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు ఎవరు అనేది హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేసుకుని డిస్కషన్ చేసుకుని చర్చించుకుని అది డిసైడ్ కావాలి. అట్టా మరి క్లాస్లోకి ఎవరంటే ముగ్గురు వచ్చారు అది కూడా చెప్తారు. నెక్స్ట్ వన్ ట్రాష్. ఈ ట్రాష్లో ఎందు ఉండే వాళ్ళు కూడా ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి, ఇంటి పనులు అన్నీ చేయాలి, బయట గార్డెన్ ఏరియాలోనే పడుకోవాలి, అట్టగే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు కారు, పైగా నేరుగా నామినేట్ అయిపోతారు. చూసారా ఎన్ని ఉన్నాయంటే వీళ్ళకి, ట్రాష్లో ఉండేవారికి ఇంటి పనులు అన్నీ చేయాలి, బయట లాన్లో పడుకోవాలి, వారం కెప్టెన్సీ కంటెండర్లు కారు, అట్టగా నేరుగా నామినేట్ అయిపోతారు. పైగా వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకొని ఆ గార్డెన్ ఏరియాలోనే అక్కడే వండుకొని అక్కడే తినాలి, అక్కడే ఉండాలి. ఇట్లా ఇన్ని ఉన్నాయి. దీంతోపాటు మిగతా క్లాస్ వాళ్ళకు అట్ ద సేమ్ టైం మాస్ వాళ్ళకంటే ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరికి కూడా వీళ్ళు అన్నీ సమకూర్చాలి, వాళ్ళకి సర్వెంట్లు అనమాట, వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, ఇట్లా ఉండాలి. ఇందులో కూడా ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఎవరు ఎట్లా సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరిను ఆ ట్రాష్లోకి వీళ్ళకి ఓట్లు వేసి ఏ ముగ్గురిని ఇందులో పెట్టినది కూడా ఓటింగ్ ప్రకారం చెప్తారు. నెక్స్ట్ వన్ మాస్. ఆ ఆరుగురు తప్ప అంటే క్లాస్లో ఉండే ముగ్గురు, మాస్లో ఉండే ముగ్గురు హౌస్ మేట్స్ అందరూ కూడా డిస్కషన్ చేసుకుని ఓట్లు వేసుకుని చేసుకున్నారు చర్చించుకోవాలనేటప్పుడు. సో ఆ ఆరుగురు క్లాస్లో ముగ్గురు ట్రాష్లో ముగ్గురు కాకుండా మిగిలిన అందరూ కూడా మాసు ఆ మాస్లో ఉంటారు. అంటే 21లో 15 మంది మాసులో ఉంటారు. అయితే వీళ్ళకి ఏ అధికారాలు ఉండవు. క్లాస్ సభ్యులకు అసిస్టెంట్లుగా ఉండి పనిచేయాలి, అట్టగే ట్రాష్ సభ్యులతో వీళ్ళు కూడా పనులు చేయించుకోవచ్చు, అట్టగే కెప్టెన్సీ కంటెండర్గా కొందరికి వీళ్ళలో అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు పెర్ఫామ్ బట్టి దాన్ని బట్టి. అయితే ముగ్గురేసి చెప్పిన క్లాసు ట్రాష్లో ఉంటారు, మాస్లో మిగతా 15 మంది ఉంటారు. అయితే ఏ గ్రూప్లో ఎవరు ఉండాలో నిర్ణయించుకోవాలి, వాళ్ళే నిర్ణయించుకోవాలి, చర్చ అయితే చేసుకోవాలి, డిస్కషన్ చేసుకొని గ్రూపులుగా అయితే డిసైడ్ చేయాలి. దీంతో ఇక రచ్చ అయితే మొదలైంది. అందరూ క్లాస్లోనే ఉంటామంటూ పోటీ పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లు ఉండవు, పైగా కెప్టెన్సీ పోటీగా పడవచ్చు, కెప్టెన్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది, ఏ పని చేయక్కర్లా, బిందాస్గా కూర్చొని రిలాక్స్గా ఉంటే అన్ని పనులు చేయించుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి అనేటప్పుడు క్లాస్ టీమ్కి కదా అందరూ కూడా ఆ పొజిషన్లో ఆ టీంలో ఉండాలని ఆ ముగ్గురులో ఉండాలని ఫైట్ చేస్తారు. సో అదే ఎక్కువ డిస్కషన్ అయితే హౌస్ మేట్స్ మధ్య అయితే జరిగింది. ఇది ఎట్లా అనిపించిందంటే నాకు గుర్తుండే ఉంటుంది, గత ఓటీటీ సీజన్లో ఎలా అయితే సీనియర్లు జూనియర్లు వారియర్స్ ఛాలెంజర్స్ అని చెప్పి కంటెస్టెంట్లకి సీనియర్ కంటెస్టెంట్లను జూనియర్లకు సేవలు చేయాలని చెప్పారో అదే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా. అయితే కొంచెం డిఫరెంట్గా మార్చారు, క్లాసు ట్రాష్ మాషు అని చెప్పి ఇట్లా మార్చారు. ఎందుకంటే బిగ్ బాస్లో ఆరంభంలో అందరి మధ్య అగ్ని రాజేసేది ఈ టాస్కే కాబట్టి ఇలాంటి టాస్క్ ఒకటి ఇస్తే ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఎవరు ఈగో హర్ట్ అవుతుంది, ఎవరు ఎట్టా ఫీల్ అవుతున్నారు, ఎవరు చెప్పే రీజన్ వాల్యుబుల్గా సైకలాజికల్గా కరెక్ట్ జెన్యున్ అనిపించింది, ఇవన్నీ కూడా మనసులో ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో అగ్గి రాసుకుంటుంది, ఆట వేరే లెవెల్కి పోతుంది. సో ఆల్రెడీ అయితే బిగ్ బాస్ మంట పెట్టే పని ఫస్ట్ టాస్క్తోనే ఆరంభించాడు. అయితే ఇక ఎవరెవరు ఎవరికేమి ఇచ్చారంటే కొద్దిగా మొత్తంగా చెప్పుకుంటూ పోతే సుదీప క్లాస్ ఏమో షానీకి ఇచ్చింది, అట్లాగే ట్రాష్ ఏమో వసంతికి ఇచ్చింది, నేహ ఏమో ట్రాష్ గీతుకి ఇచ్చింది, అట్లాగే సూర్య క్లాస్ ఏమో శ్రీహాన్కి ఇచ్చాడు, ట్రాష్ ఏమో ఎన్ఎస్ సుల్తాన్కి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ శ్రీహాన్ ఈయన క్లాస్ ఏమో సూర్యకి ఇచ్చాడు ఆర్జే సూర్యకి, అట్లాగే ట్రాష్ ఏమో గీతకి ఇచ్చాడు. ఆదిరెడ్డి క్లాస్ ఏమో శ్రీహాన్కి ఇచ్చాడు, ట్రాష్ ఏమో రేవంత్కి ఇచ్చాడు శంకర్కి. అట్లాగే అరోహి క్లాస్ సూర్యకి ఇచ్చింది, అక్కడ నాకు బాలాదిత్య సూర్య ఇద్దరు ఆప్షన్స్ ఉన్నారు ఎవరికాయ ఎవరికనింది, కానీ నాకు అనిపించింది అని ఖచ్చితంగా సూర్యకి ఇస్తుంది అనుకుని అట్టగే ఇచ్చింది. ఎందుకంటే ఇద్దరు కొలీగ్స్ ఫ్రెండ్స్ అంతగా ఒకే ఛానల్లో ఒకే బులెటిన్ కోసం పనిచేస్తున్న కొలీగ్స్ ఫ్రెండ్స్ కనుక ఖచ్చితంగా అటే ఇస్తుంది అనుకున్న అదే జరిగింది. హౌస్ మేట్స్ కూడా అదే గెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఏమి ఆయనకే ఇస్తుంది అని చెప్పి అదే జరిగింది. ఆమె అయితే సూర్యకి అయితే ఇచ్చింది, అట్లాగే ట్రాష్ ఏమో గీతకి ఇచ్చింది. నెక్స్ట్ వన్ రాజశేఖర్, క్లాస్ ఏమో శ్రీహాన్కి ఇచ్చాడు, ట్రాష్ ఏమో రేవంత్కి ఇచ్చాడు. తర్వాత రోహిత్, ఆయన మెరీనా హస్బెండ్ ఆయన క్లాస్ మెరీనా, ఆయన కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికా ఎవరికా అని చెప్పి లాస్ట్ ఫైనల్గా మెరీనాకి ఇచ్చాడు. ఎందుకంటే వైఫ్ అని కాదు, హౌస్ మేట్స్ అందరితో మింగిల్ అవ్వడం కానీ వంట చేయడం కానీ పనులు చేయడంలో కూడా ఆవిడ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది సో అని చెప్పి ఆ రీజన్ అయితే చెప్పాడు. ట్రాష్ ఎవరికి ఇచ్చాడు, ఆదిరెడ్డికి అయితే ఇచ్చాడు, మింగిల్ కావట్లేదు అని చెప్పి. అట్లాగే చంటి క్లాస్ ఏమో ఆదిరెడ్డికి ఇచ్చాడు, ట్రాష్ ఏమో గీతకి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ కీర్తి,
క్లాస్ ఏమో ఆర్జే సూర్యకి ఇచ్చింది, ట్రాష్ ఏమో ఆదికి ఇచ్చింది. అట్లాగే వసంతి క్లాస్ మెరీనాకి ఇచ్చింది, ట్రాష్ ఏమో రాజశేఖర్కి ఇచ్చింది. ఈ మెరీనాకి వసంతకి పాజిటివ్ వైబ్ ఉన్నట్టుంది. నిన్న కూడా ఆమె హౌస్లోకి వచ్చేటప్పటికి మూడు ట్యాగ్స్ ఇచ్చారు కదా, అందులో కూడా ఆ లవ్ సింబల్ హార్ట్ ఏదేమో ఆమెకే ఇచ్చింది. అట్లాగే షాని క్లాస్ ఏమో మెరీనాకి ఇచ్చాడు, మదర్ ఇండియా అని చెప్పాడు, హౌస్కి మదర్ ఆఫ్ ఇండియా లాగా ఈ వంట అన్నీ చేయడంతో పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పాడు, అన్ని పనులన్నీ చేస్తుందని చెప్పి కిచెన్కి సంబంధించి. అట్లాగే ట్రాష్ ఏమో ఆదికి ఇచ్చాడు. అట్లాగే రేవంత్ క్లాస్ ఏమో ఎవరిది క్లాస్ ట్రాష్ ఏమో ఎవరికి ఇచ్చాడు, రేవంత్ అరోహికి ఇచ్చాడు. ఇక్కడ ఆదిరెడ్డి రేవంత్కి ట్రాష్ ఇచ్చినా సరే ఆయన తిరిగి ఆయనకి ఇవ్వాలి, అరోహికి మాత్రం ఇచ్చాడు. అట్లాగే ఇనేసులు తన క్లాస్ ఏమో రేవంత్కి ఇచ్చింది, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి అందరితో మంచి జోవియల్గా సరదాగా ఉంటున్నాడు, ఫన్ వేలో ఉంటున్నాడు, పనులన్నీ చేస్తున్నాడు, నేను పనులన్నీ మంచిగా చేస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఇచ్చింది. ట్రాష్ ఏమో గీతకి ఇచ్చింది. అయితే గీతకి ఎందుకు ఇచ్చిందని అడిగితే తన వెర్షన్ కూడా చెప్పింది ఎందుకు ఇచ్చిందంటే, బాత్రూమ్ క్లీనింగ్ అండ్ సమ్ ఇష్యూస్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి, బాత్రూమ్ దగ్గర హెయిర్ పడింది అని చెప్పేసి గీతు వచ్చి నన్ను మళ్ళీ 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 పాయింట్ చేసి అవుట్ పాయింట్ అవుట్ చేసి అడిగింది. నేనే కదా అందరం కూడా స్నానాలు అవన్నీ చేశాం కదంటే, లేదు నువ్వేం చేసి పదే పదే అడిగింది. సో నాకు అది నచ్చలేదని చెప్తుంది ఎన్ఐ సుల్తాన్. అట్టగే నేను ఇప్పటికీ ఒక వీడియోలో పబ్లిష్ చేశాను, ఈ వారం నామినేషన్ అనాలిసిస్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డే ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరి మధ్య ఎవరు ఎలాంటి క్లాసెస్ ఎగ్గుసు గొడవలు రాబోతున్నాయి అనేది ఎగ్జాక్ట్గా అదే పాయింట్ మీద అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నామినేషన్లో ట్రాష్లో ఉంటే నామినేషన్లో ఉన్నట్టు. సో అది చెబుతూనే ఆవిడ చెప్పిన రీజన్ కూడా ఏమంటే ఎన్ఐ సుల్తాన్, ప్రస్తుతానికి వర్క్ అసైన్మెంట్ చేసుకుందాం సెల్ఫ్గానే, ఎవరికి మనకు మనమే, ఇంకా బిగ్ బాస్ మీరిది 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 అని చెప్పలేదు కనుక, ఆ టాస్క్లు ఇవ్వలేదు కనుక, ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు కనుక, కెప్టెన్ అవ్వడం కానీ కెప్టెన్ డిసైడ్ ఇంకా జరగలేదు కనుక, ప్రస్తుతానికి మనమే వర్క్ ఓన్గా సెల్ఫ్గా అసైన్మెంట్ చేసుకుందామని ఎన్ఐ సుల్తాన్ చెప్పిందని చెబితే, దానికి ఏమంటది బిగ్ బాస్ ఒకవేళ ఆ వర్క్ ఇచ్చినా సరే నేను చేయను, ఆ జుట్టు తీయను అని చెప్పిందంట ఎవరు ఆమె, గీతు. సో గీత ఏమంటుందంటే మళ్ళా ఈసారి బాత్రూమ్ క్లీనింగ్లో నా జుట్టు అంతా వేసేస్తా నువ్వే తీయ అంటుంది, అట్లా ఇంకేదో వేస్తా అది కూడా నువ్వే ఎత్తిన అంటుంది. అంటే ఇప్పుడు మాట తీరు ఫట్మని ఫోర్స్గా హార్ష్గా కొట్టినట్టు పెడేలు అన్నట్టు ఉంటుంది, కొద్దిగా స్మూత్గా మృదువుగా చెప్పుంటే బాగుండు. నేను రివ్యూలో కూడా చెప్పినట్టుగా ఆవిడ ఏవీలో ఎలా అయితే అనిపించిందో కొద్దిగా యారగెన్సీ యాటిట్యూడ్ అయితే ఏంది అనే మాదిరిగా అట్టగా మాట తీరుంది, దానివల్లే ఎక్కువ మంది హౌస్మేట్స్కి ఖచ్చితంగా టార్గెట్ అయితే అవుతుంది. అందుకే ఏమవుతుందంటే ఫస్ట్ ఓవరాల్గా ఓట్లు చూసుకుంటే ఎక్కువ క్లాస్ ఓట్లు ఎవరికి వచ్చినాయి, బాలాదిత్యకి అయితే వచ్చాయి, ఆరు అయితే వచ్చాయి ఆయనకి. ఎందుకంటే వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి ఆయనకైతే ఎక్కువ మంది ఇచ్చారు, ఆరు ఓట్లు అయితే ఆయనకు వచ్చాయి. నెక్స్ట్ ఆర్జే సూర్యకి ఐదు వచ్చాయి, ఆయన అందరితో మింగిల్ అవుతున్నాడు, ఫ్రీగా కలుస్తూ ఉన్నాడు, ఉంటున్నాడు, చేస్తున్నాడు. నెక్స్ట్ శ్రీహానికేమో నాలుగు వచ్చాయి, మెరీనాకేమో మూడు వచ్చాయి క్లాసు. అయితే ముగ్గురే ఉండాలి కనుక ఎక్కువ ఓట్లు వచ్చిన బాలాదిత్య, ఆర్జే సూర్య, శ్రీహాన్ వీళ్ళ ముగ్గురు క్లాసులో ఉన్నారు. అట్లాగే ట్రాష్ ఎవరికి ఎక్కువ వచ్చాయి, గీతకి అయితే ఏకంగా ఎనిమిది వచ్చాయి. అట్లాగే తర్వాత ఎనై సుల్తానాకేమో ఆరు అయితే వచ్చాయి, తర్వాత రేవంత్కేమో నాలుగు వచ్చాయి, ఆదిరెడ్డికేమో మూడు వచ్చాయి. సో ఇక్కడ కూడా త్రుటిలో ఒక ఓటుతో ఆదిరెడ్డి అయితే తప్పింది, ట్రాష్లో ఎక్కువ వచ్చిన ముగ్గురు ఉండాలి కనుక గీతు అట్లాగే ఇనయ అండ్ రేవంత్ అయితే ఉన్నారు. సో క్లాస్ సభ్యులకి బాల్కనీలో ఆ కార్డు ఇచ్చి స్క్రాచ్ చేసుకుని విఐపీ లాంజ్లోకి వెళ్ళాలి, అక్కడ ఉండాలి. అట్లాగే రిచ్నెస్ క్లాస్ అని చెప్పడానికి సింబాలిక్గా బ్రాస్లెట్స్ కూడా పంపించాడు, అట్లాగే డ్రింక్స్ సంథింగ్ స్నాక్స్ ఇవన్నీ అయితే వాళ్ళకు వచ్చాయి. అట్లాగే ట్రాష్ వాళ్ళకి ఏంటి చిన్న దుస్తులు కుట్టుకొని వేసుకున్నట్టు పేదరికం ట్రాష్ ఈ టైప్లో వాళ్ళు సర్వెంట్లు కదా ఆ టైప్లో అలాంటి డ్రెస్సులు అయితే పంపించారు బిగ్ బాస్. అయితే ఇక్కడ రేవంత్ అండ్ ఎనై సుల్తాన మాత్రం లైట్ వేలో తీసుకొని పాజిటివ్ వైబ్లో తీసుకొని ఇది ఒక డిఫరెంట్గా ఉంది కదా ఎంజాయ్ చేస్తా స్పోర్టివ్గా తీసుకున్నారు. బట్ గీతు మాత్రం చాలా ఫీల్ అవుతుంది, చాలా హర్ట్ అయిపోతుంది, ఈగో కూడా ఫీల్ అవుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె తర్వాత ఒక్కొక్కరిని ఎనిమిది మంది ఇచ్చారు కదా, ఒక్కొక్కరిని వెళ్ళి అడుగుతుంది నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు అంటే చెబుతున్నారు వాళ్ళు, నువ్వు మాట్లాడే తీరు బాగట్లే, నువ్వు మింగిల్ అవ్వట్లే, అసలు కలవట్లే, ఏ పని చేయట్లే, మినిమం పార్టిసిపేషన్ అని ఉంటూ ఉంటుంది కదా, అసలు ఏమి చేయట్లే, వచ్చినప్పటి నుంచి నీ జీవనంలో నువ్వు ఉంటా నా బట్టలు చదువుకునే నాకు కుదరట్లే అంటే ఆవిడ చెప్పే విధానం ఫట్ మన కుట్టినట్టు అవతల వాళ్ళు హర్ట్ అయ్యే మాదిరిగా అనిపిస్తుంది. దానికి మళ్ళీ వాళ్ళు అదే పాయింట్ చెప్తే లేదమ్మే నా స్లాంగ్ ఏంటి కదా అంటే స్లాంగ్ సమస్య కాదు అక్కడ, నేను కూడా చెప్పేది ఏమంటే అక్కడ స్లాంగ్ అయితే సమస్య కాదు, చెప్పే విధానంలోనే కొద్దిగా మృదువుగా సున్నితంగా ఉంటే పర్వాలేదు, మింగిల్ కాకపోయినా ఇప్పుడే కదా వచ్చాము, వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పడుతుంది కలుస్తాము సరదాగా ఉంది ఆ టైప్ ఉన్నా బాగుంది. కానీ ఆవిడ ఏది చెప్పినా రిప్లై ఇప్పుడు ఆవిడ ఆ జుట్టు ఒకవేళ బిగ్ బాస్ చెప్పినా నేను చేయను, సరేలే నేను కూడా ఏదో జుట్టు తెచ్చి పడేస్తాను వెత్తు, ఇంకేదో తెచ్చేస్తాను వెత్తు, ఇలా చెప్పే విధానంతోనే మిగతా వాళ్ళందరికీ కొట్టినట్టు అనిపిస్తుంది, మిగతా వారికి ఆ గీతులో అదే క్వాలిటీ నచ్చట్లా. అందుకే ఆపరేషన్ గీతు అన్నట్టు హౌస్లో మొదలైంది, టార్గెట్ గీతుగానే సాగుతుంది, ఏకంగా ఎనిమిది ఓట్లు అయితే పడ్డాయి ఆమెకి. అయితే ఇంకొకటి ఏమంటే
కీర్తి ఆదిరెడ్డి విషయంలో కూడా కీర్తి వచ్చి ఆదిరెడ్డికి ట్రాష్ ఇచ్చింది కదా, ఎందుకని చెప్పిందంటే మింగిల్ అవ్వట్లని చెప్పింది. ఇదే విషయం నేను ఇప్పటికే ఆ ఓటింగ్ అనాలిసిస్ వారం నామినేషన్ అనాలిసిస్ వీడియోలో చెప్పి ఎట్లా ఉండబోతుందంటే, ఒక గ్రూప్ మాదిరిగా 10-12 మంది ఒకవైపు ఉంటున్నారు. ప్రధానంగా శ్రీ సత్య కానీ ఆదిరెడ్డి కానీ రాజశేఖర్ అట్టగే ఇంకెవరిది గీతు, వీళ్ళ నలుగురు మింగిల్ అవ్వట్లేదు కలవట్లేదు, వాళ్ళే అవాయిడ్ చేసినట్టు దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళనే చేస్తారనైతే గెస్ చేసి ఏదైతే చెప్పిన అనాలిసిస్లో అదే జరిగింది. ఇక్కడ ఆదిరెడ్డి విషయంలో కూడా అట్లాగే చెప్పారు, కీర్తి కానీ మిగతా వాళ్ళు కూడా మింగిల్ అవ్వట్లేదని చెప్పారు. ఆది ఎవరిది కీర్తి కానీ మెరీనానా, మెరీనా కాదు ఇంకా వీళ్ళు చెప్పినప్పుడు కూడా అట్లాగే చెప్పారు. చెబితే ఆయన ఏమంటాడు తర్వాత చాలా ఫీల్ అయితే కీర్తి దగ్గరికి వచ్చి, నేను 3 సార్లు మాట్లాడడానికి ట్రై చేశా, మింగిల్ అయినట్టే ఇక ఇప్పుడు నువ్వు నన్ను ఇంత ట్రాష్లో వేసావు కనుక ఇక మన మధ్య మింగిల్ అయినట్టే మనం క్లోజ్ అయినట్టే అంటూ ఆమెతో చెప్పి అందరితో పదే పదే చెప్పి నేను ట్రై చేస్తున్నా బట్ ఆవిడే టైం ఇవ్వట్లేదని మాదిరిగా చెప్తున్నాడు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ వీక్ ఫస్ట్ నామినేషన్కి ఇలాంటి రీజన్సే, 1 డేలోనే నామినేషన్ చేయాలంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న రీజన్సే ఉంటాయి. ఇంతకు మించి ఉండదు. అది కూడా నేను చెప్పాను, మింగిల్ అవ్వలేదు, బాండ్ కుదరలేదు, వైబ్ సెట్ అవ్వలేదు, మన ఇద్దరి మధ్య పాజిటివ్ వైబ్ రాలేదు, ఏమది కనెక్ట్ కాలేదు, ఇట్లాంటివే ఉంటాయని చెప్పారు. సో దానికి మింగిల్ అవ్వట్లేదని ఇస్తేనే ఆదిరెడ్డి అంత ఫీల్ అయిపోతే మరి ఇతడి రేవంత్కి ఎలాంటి ట్రాష్ ఇస్తూ చెప్పిన రీజన్ చూస్తే షాక్ అవ్వాల్సింది. అయ్య బాబు ఇలాంటి రీజన్ కూడా చెప్తారా అని అనిపిస్తుంది. ఏం చెప్తాడంటే, నువ్వు నాకు ఎందుకు ట్రాష్ ఇచ్చావని రేవంత్ అడిగితే, నువ్వు బాగా పనిచేస్తావు కనుక చేస్తున్నావు కనుక చేస్తావు కనుక ఇచ్చాడంట. ఇది ఎక్కడ రీజన్ అండి, నీకు ట్రాష్ ఇచ్చానని చెప్పి మింగిల్ అవ్వలేదని ఆమె చెబితేనే ఎంత ఫీల్ అయ్యి పదే పదే నేను మింగిల్ అవ్వడానికి ట్రై చేశానని ఆ కీర్తితో చెప్పి మిగతా వాళ్ళందరితో చెబుతున్న ఆదిరెడ్డి, రేవంత్ మరి నాకెందుకు ట్రాష్ ఇచ్చావంటే నువ్వు బాగా పనిచేస్తున్నావు చేస్తావు కనుక నీకు ట్రాష్ ఇచ్చానని చెప్పి చెప్పాడు. ఈ రీజను కీర్తి చెప్పి మింగిల్ అవ్వట్లేదని చెప్పిన దానికంటే చాలా దారుణంగా ఉంది కదా, ఎందుకంటే పని చేయడమే ఆదిరెడ్డి దృష్టిలో తప్ప, అందుకే ట్రాష్లో వేశాడు రేవంత్ని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ట్రాష్లో ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే, ఇంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది ఒకటి, అలాగే బయట లాన్లోనే పడుకోవాలి, అట్టగే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా అర్హులు కారు, పైగా అన్నిటికంటే ఏమంటే నేరుగా నామినేట్ అయిపోతారు, టైం బాగకపోతే బయటికి వెళ్ళిపోతారు. సో ఇన్ని ఉన్నాయి, గార్డెన్లోనే ఉండి అక్కడే వండుకోవాలి, వాళ్ళ భోజనం వాళ్ళే వండుకొని అక్కడే తినాలి, అక్కడే ఉండాలి, పైగా మిగతా క్లాస్ వాళ్ళకు మాస్ వాళ్ళకు అన్నీ సమకూర్చాలి, సేవలన్నీ చేయాలి, సర్వెంట్లుగా పడి ఉండాలి, కెప్టెన్సీ ఉండదు, నామినేట్ డైరెక్ట్ అవుతారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇంత రిస్క్ ఉండేటప్పుడు, ఇంత హార్డ్గా ఉండేటప్పుడు, ఇంత పనులు ఉండేటప్పుడు దానికి ఎట్లాంటి వలన ఇవ్వాలి, నిజంగా వాల్యుబుల్ రీజన్ చెప్పాలి. అంతే తప్ప నువ్వు పని చేస్తున్నావు కాబట్టి, నువ్వు పనిమంతుడిలా ఉన్నావు కాబట్టి, ఉత్తమ పని మనిషి అవార్డు కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లాగా ఉన్నావు కాబట్టి అని మాదిరిగా ఇట్లా చెప్పడం అయితే ఖచ్చితంగా ఫూలిష్ రీజన్ అనే నాకైతే అనిపించింది. మరి రేవంత్ ఈ విషయంలో ఎంత ఫీల్ అవ్వాలి, అదేంటి పనులన్నీ చేయడమే నా తప్ప, పనులన్నీ చేస్తున్నందుకే అందరితో మింగిల్ అవుతున్నందుకే నాకు ట్రాష్ అని ఆయన కూడా గింజుకోవాలి కదా. కానీ ఆయన అట్ట విలువలు ఆడిపోలే, అందరి దగ్గరికి వెళ్ళి పంచేతి పెట్టల, చాలా పాజిటివ్గా తీసుకొని స్పోర్టివ్గా ముందుకైతే పోతున్నాడు. ఆ డ్రెస్ వేసుకుని, ఆ బిగ్ బాస్ పంపించిన డ్రెస్ వేసుకుని ఎంజాయ్ చేస్తూ ముందుకైతే వెళ్తున్నాడు. అయితే ఇక్కడ త్రుటిలో తప్పింది ఎవరంటే ఆదిరెడ్డి, 3 ఓట్లతో ట్రాష్ నుంచి తప్పుకున్నాడు. రేవంత్ను ఆదిరెడ్డి ట్రాష్ ఇచ్చినా సరే రేవంత్ మాత్రం ఆదిరెడ్డికి తిరిగి ట్రాష్ ఇవ్వాల, ఇచ్చి ఉంటే 4 ఓట్లతో ఆదిరెడ్డి కూడా డైరెక్ట్ నామినేషన్లోకి వచ్చేసేవాడే. సో అయితే ఇక్కడ ఎందుకు ఇలా చేసాడు అని అంటే, ఆదికి నన్ను ఏమైంది, రేవంత్ ఏమో బిగ్ బాస్ అన్నీ చూసొచ్చో రివ్యూయర్ కనుక అన్నీ తెలిసిపోతే ఇక్కడ ఏం జరుగుద్ది ఏంటి వాట్ నెక్స్ట్ అని, ఎందుకంటే ఆయన బిర్యానీ కూడా పంపుతావు బిగ్ బాస్ నాకు తెలిసి ఇలాంటి చేస్తావు ఓ 4-5 సార్లు అనడం, అట్లాగే నామినేషన్స్ కూడా సోమవారం ఉంటాయి ఇలా ఇలా ఉంటాయి ఈ రోజు ఉంటాయని ఇవన్నీ చెప్పడంతో ఆటోమేటిక్గా బాగా తెచ్చు కానీ అందరికి హౌస్ మేట్స్కి అదే వైబ్ వచ్చింది, అక్కడ అదే సెరస్ తెలుస్తుంది, ఇతరికి అన్నీ తెలిస్తే ముందుగా రివ్యూయర్గా ఉన్నాడు కనుక తెలిసిపోతేనే అదే అంటున్నారు. సో సెట్ చేసుకుని వచ్చావు అని అన్నాడు రేవంత్ అని చెప్పి అది ఫీల్ అయ్యాడు. మనసులో అది ఒక రీజన్ అయి ఉంటుంది కానీ బయటికి చెప్పిన రీజన్ మాత్రం, నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకు ట్రాష్ ఇచ్చాను సో నువ్వు నేరుగా నామినేట్ అయిపోవడానికి అర్హుడు అనే మాదిరిగా చెప్పడం అయితే ఫూలిష్ రీజన్ అనే అని నాకు అనిపిస్తుంది. అది బిగ్ బాస్ హౌస్, పని చేస్తున్న వాళ్ళే కాదు, నేను పని చేయను అన్న గీతు గలాటతో కూడా పనులు చేస్తారు, చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తారు కూడా, అక్కడ నేను చేస్తానని ఎవరికీ చేయించడం లేదని చేయడం కాదు. సో మొత్తానికి మన ఈ వారం ఎలాగ ఉండబోతుంది నామినేషన్స్ అనేదానికి మన అనాలిసిస్ నేను ఇప్పటికే వీడియో పబ్లిష్ చేసిన మాదిరిగానే, గీతు ఆదిరెడ్డి వీళ్ళందరూ అయితే మిగతా హౌస్ మేట్స్కి ఎక్కువగా టార్గెట్ అయితే అవుతున్నారు, వాళ్ళు పని చేయట్లేదని మింగిల్ అవ్వట్లేదని ఎట్ట. సో ఇంకెప్పటికప్పుడే మన ఛానల్లో లైవ్ అప్డేట్స్, ఓటింగ్ అనాలిసిస్ ఇవన్నీ వస్తాయి, మీరు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదని కాకుండా ఖచ్చితంగా డైలీ లైవ్ అప్డేట్స్కి సంబంధించి 2-3 వీడియోలు అయితే పబ్లిష్ అయితే, అలాగే అదర్ రివ్యూస్ కానీ అనాలిసిస్ ఎపిసోడ్ తాలకు రివ్యూస్ కూడా ఉంటాయి కనుక నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఛానల్ సెర్చ్లోకి వెళ్ళి న్యూస్ బౌల్ ఆర్ మూవీ బౌల్, న్యూస్ బౌల్ సతీష్ బిగ్ బాస్ రివ్యూస్ ఇట్లా మీరు సెర్చ్ చేసి చూస్తే ఖచ్చితంగా వీడియోస్ అయితే పబ్లిష్ అయ్యి ఉంటాయి. చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఎవరెవరికి ఏ కంటెస్టెంట్కి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది, వారి పర్సనల్ లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇప్పటికే ఒక వీడియో కూడా పబ్లిష్ చేయడం జరిగింది, చూడటం అయితే మర్చిపోకండి.